క్రీస్తునందు ప్రియమైన కర్మేలు బ్యాప్టిస్ట్ సంఘ దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభములు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను యధావిధిగా బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి జీవాధిపతి అయిన దేవుడు మనందరి ఏడల చూపుతున్న కృపను బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఆసక్తితో కూడి వచ్చిన సంఘ సభ్యులందరిని బట్టి కూడా నేను ప్రభును మహిమపరుస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా మరి స్వాగతం శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను రండి మనమందరం ఈ దినం ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం అందరం తలలు వంచి కళ్ళు మూసుకుని వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం మహాగణుడవైన మా ప్రియ పర్లొక్ప్పు తండ్రి మే ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు వందనాలు స్థుతులు చెల్లించుచున్నాం నైనా ఈ ఎనిమిదవ మాసం మొదటి బైబిల్ స్టడీ కార్యక్రమముగా ఈ మూడవ దినమున నీ పాదాల చెంత మాకు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన తరుణం అవకాశమును బట్టి వందనాలు నీవు మంచి దేవుడవు మహోన్నతుడవు మా ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నవాడవు నీ కృపను సమృద్ధిగా విస్తరింపచేస్తున్నవాడు నీకు వందనాలు లేని ఎడల మా ప్రప్ప మా వ్యక్తిగత బలహీనతలను బట్టి మేమెప్పుడో ఈ లోకము నుండి వేరు కావలసిన వారం తీర్పునకు గురి కావలసిన వారం మమ్మల్ని భరిస్తూ సహిస్తూ వహిస్తూ నీ ప్రేమను మా ఇడలు కనపరుస్తూ మమ్మల్ని నేను నూతన పరుస్తూ క్షమిస్తూ సిద్ధపరుస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ హెచ్చరిస్తూ సకల విధములుగా మమ్మల్ని నాపురఫా ఆదుకుంటున్నందుకై వందనాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన కర్మేల్ బ్యాప్టిస్టు సంఘమిడల మీరు చేయించిన కార్యక్రమాలన్నిటిని బట్టి మీకు వందనాలు సంఘములో బలహీనలను ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలను మీరు ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మీ విమోచన కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మరొక్కసారినైనా సోదరులు జోసఫ్ గారు అమ్మ శ్రీమతి విమలా జోసఫ్ గారిని వారి యొక్క కుటుంబాన్ని మీరు వారి పిల్లలను కుమార్ని కుమార్తెలను మీరు ఆదరించండి ఓదార్చండి మరి వారి యొక్క తండ్రిని కోల్పోయినారు అమ్మ విమలా జోసఫ్ గారు ఆ యొక్క తండ్రి ఎడబాటును బట్టి కుమిలిపోతూ ఉండగా మీ సమాధానమును అప్రభ బిడ్డలకు అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం అలాగే అమ్మ దేవి లాజరస్ గారు కూడా వారి యొక్క అక్క అనారోగ్యంతో ఉన్నారని తెలియజేస్తూ ఉంటున్నారు విజయవాడ పట్టణంలో నా తండ్రి హార్ట్ అటాక్తో నా ప్రప అతల్ని కుప్పకూలినప్పుడు చక్కని వైద్యం అయితే ప్రారంభమైంది ఆర్థికంగా లోటు ఉన్నది నా తండ్రి బిడలను మీరు ఆదరించండి ఓదార్చండి స్వస్థపరిచి విడిపించమని బ్రతిమాలుతూ ఉంటున్నాం నైనా అదే రీతిగా నా కుమార్తె నా ప్రభు అనిత అరుణ ప్రవీణ్ బట్టి నా ప్రభ అనిల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను వారి యొక్క నానమ్మ నా తండ్రి నా ప్రప నీ సన్నిధిని చేర్చబడి ఉంటుండగా బిడ్డలకు కావలసిన ఆదరణ ఓదార్పులు నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఇదిగో ఈ రీతిగా నా ప్రభా మరి అనారోగ్యాలతో ఉంటున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం నా ప్రభా మరి కిడ్నీ లివర్ నా ప్రభా హార్ట్ నా తండ్రి మరి బ్రెయిన్లో సమస్యలు నా తండ్రి చెవుల్లో గొంతులో నాజల్స్లో నా ప్రభా మరి ఊపిరితిత్తుల్లో యూరినల్ బ్లాడర్స్లో నా తండ్రి సమస్య ఉన్నాడు ఆ రీతిగా నా ప్రభా ఒక్కొక్కరిని నా తండ్రి మీ దయగలిగిన దక్షిణ హస్తము చేత మీరు ముట్టి స్వస్థపరిచి బలపరచుమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన ప్రత్యేకంగా ఏమన్ దాస్ గారిని మీరు ఆరోగ్యపరుస్తున్నందుకు కొందనాలు ఒంట్లో ఉన్న చిన్న చిన్న రుగ్మతలు ఏ ఉన్నా వాటిని తొలగించి ధైర్యపరిచే స్వస్థపరచుమని ప్రార్థిస్తుంటున్నాం అదే రీతిగా కలవల భాస్కర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం కుమారుడు నా ప్రప మరి నైనా మరి మునిగాల ఆ కుమారుడు నా తండ్రి తీవ్రంగా అనారోగ్యానికి గురై ఉంటున్నాడు తల్లి నా ప్రప ప్రార్థన సహకారం కోరుతూ ఉంటున్నారు సునీల్ గారి యొక్క అన్నయ్య కుమారుడు కనుక ఆ కుమారుని మీరు నా తండ్రి మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను నైనా తన సత్యమారిని ధైర్యపరచండి తల్లిని అన్నయ్య కుటుంబాన్ని కూడా ధైర్యపరచండి ఈ రాత్రి వేళ నా ప్రప మా యొక్క హృదయ వాంఛలన్నీ మీరు ఎరిగి ఉన్నారు మా సమస్యలు ఎరిగి ఉన్నారు మా అవసరాలు ఎరిగి ఉన్నారు మా యొక్క కష్టాలు కన్నీళ్ళన్నీ ఎరిగి ఉన్నారు మీ చేతుల్లోనే మా బతుకులు పెట్టుకుంటున్నానైనా మేము ఎవరి ఎద్దకు వెళ్ళటం లేదు మా సహాయమా మా నిరీక్షణకు ఆధారమా గొప్ప కార్యాలు మా ఇలా జరిగించమని రాత్రి మీ సహాయం కోరుకుంటూ బైబిల్ స్టడీలో మీ లోతైన జ్ఞానమును మాకు బోధించమని ఏ నామమును ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమెండి ఆమెను ముందుకు రా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు అందరం కలిసి నీవే కృపాధారము త్రియేకదేవా అనే పాట పాడుకుందాం నీవే కృపాధారము దేవ నీవే క్షేమాధారము నాయ నీవే కృపాధారము త్రియేకదేవా నివే క్షమాధారము నాయస నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే <laughs> ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకినయా నీవే కృపాధారము త్రీయేకదేవా నీవే క్షేమాధారము నాయసయా ఆనందించితిని అనురాగబా ఆశ్రయపురమైన నీలో <Ni> నేను ఆనందించి తిని అనురాగబంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన ప్రేమను చూపి ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైనని ప్రేమను చూపి ఆ అలుముకున్నను అభయముని చితివి ఆ అగ్ని జ్వాలలో అండగని నచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నా నీకే ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతము నీకినయా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతము నీకినయా నీవే కృపాధారము త్రీయేదేవా నివే క్షేమాధారము నా స सर्वकृपाधि सियो पुरवासि निवास्थ्य मुकै ननु पिलचिवि सर्व कृपाणि दि सियो నీ స్వా నన్ను పిలచి దివీ శలు మోయుచు చిత్తమును నెరవేర్చదను సహనము కలిగి మోయుచు నీ చిత్తమును నెరవేర్చదను సహనము కలిగి సంపదలను నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకే నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకే నీవే కృపాధారము त्रियेकदेवानि वे क्षमाधरमु ఎ ప్రాకారూలను దాటించీ ప్రార్థన వినేీ పవనమూర్తివి ప్రాకారూలను దాటించీ ప్రార్థన వినే పవనమూర్తివి పరిశుద్ధులతో నను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవన యాత్రలు పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి నా అడుగులు జారకు స్థిరపరచి నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయా నీవే కృపాధారము त्रि एकदेवा निवे क्षेमाधारमु नाये निवे कृपाधारमु త్రియేకదేవా నీవే క్షేమాధారము నాయ నూతన బలమును నవ తన కృపను నూతన బలమును నవ తన కృపను నేటి వరకు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా హోత్ర గీతము నీకే నయా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకే నయా హలో అపోస్తలుల కార్యముల గ్రంథము నుండి నాలుగవ అధ్యాయం మనం ధ్యానం చేస్తుంటున్నాం ఈ దైవ ధ్యానంలో ప్రభు మరొకసారి మనందరినీ జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క సత్యములను మనకు బోధపరుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం దయచేసి అందరం తరలు వంచుదాం కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ సహాయం కోరుదాం దేవా మాతో మాట్లాడండి ఆత్మ సంగతులను మేము గ్రహించినట్లు మా మనోనేత్రములను తెరవండి అంటూ మనం ప్రభు పాదాలు పడి ప్రార్థన చేద్దాం సోదరులు కర్ణాకర్ గారు ముందుకు వచ్చి ఇచ్చిన పాట ప్రార్థన చేయవలసిందిగా కోరుతుంటున్నాను ఎస్ ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి ఎన్నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ రాత్రికాల సమయం నీ ఆలయంలో చేరి బైబిల్ స్టడీ మేము బైబుల్ స్టడీ చేస్తుండగా మీ ఆదరణ నడిపింపు మాపై ఉంచమని కోరుతున్నాను తండ్రి కోడి వచ్చిన అందరినీ ఆశీర్వదించి ఈ మర్మాలు మేము తెలుసుకొని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈనామ ప్రార్థన నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి పేట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అపోస్తుల కార్యముల గ్రంథం ఐదవ నాలుగవ అధ్యాయం దయచేసి అందరూ తెరిచి ఉంచండి ఈ అపోస్తుల కార్యములను కొద్ది వారాలుగా మనము సీరియల్గా ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం పోయిన వారము నాలుగవ అధ్యాయము ఐదో వచనం నుండి పన్నెండు వచనాల వరకు కలిగిన లేఖన భాగమును మనం ధ్యానం చేసుకోగలిగాం రైట్ గత వార అధ్యాయనం ఏంటంటే యేసు యేసునామను గురించి వాదించటంలో రెండు అంశాలు పోయిన వారు నేను మీకు చెప్పాను న్యాయస్థానం ఎలా ఉంది అక్కడ వారి యొక్క వ్యాజ్యం ఎలా ఉంది లేకపోతే వారి యొక్క వాదన ఎలా ఉంది అనే రెండు అంశాలు కూడా నేను పోయిన వారం జ్ఞాపకం చేశాను ఒకవేళ పోయిన వారం హాజరు కానటువంటి వారు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో మీరు యొక్క పాఠాన్ని మరలా గత వారపు పాఠాన్ని మీరు పరిశీలన చేయవలసిందిగా మనం చేస్తున్నాం న్యాయస్థానం ఎలా ఉంది అంటే కేవలం బంధుత్వపు ప్రీతితో బంధువులతో ఆ యొక్క న్యాయస్థానాన్ని లేకపోతే పెద్దల సభను నింపుకొని కొంచెం వాయిస్ ఓకేనండి మీకు ఓకే ఓకే రైట్ న్యాయస్థానాన్ని వారి యొక్క బంధువులతో నింపుకొని ఉన్నట్టుగా పోయిన వారపు నేను స్టడీలో నేను మీకు తెలియచేశా అంటే జ్ఞాపకం చేశాను వీరంతా అంటే అన్న అన్న యొక్క అల్లుడు ఖైఫా వీళ్ళంతా బంధువులు మొదటి వచ్చిన ఐదవ వచనం కనుక మనం చూస్తే ఆరో వచ్చనము ప్రధాన యాజకుడు అయిన అన్నయ్య అంటే వాళ్ళు మామ అల్లుళ్ళు యోహాను అలక్చంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి అంటే సభ ఎలా అయిపోయిందంటే ఆనాడు బంధు ప్రీతితో నింపబడి బంధువులందరూ కూడా ఆ సభను నడిపిస్తున్నటువంటి ఒక సీన్ యూధా మతం అంతా కూడా ఆ యొక్క ధర్మశాస్త్ర నిబంధనలకు విరుద్ధముగా మారిపోయి కేవలం బంధు ప్రీతితో నింపబడినటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నది ఈ విషయాన్ని ప్రధానంగా నేను గత వారం మీకు వివరించడం జరిగింది ఆ తర్వాత వ్యాజ్యం పేతృగారు పరిశుద్ధాత్మతో నింపబడి తన కేసును తానే వాదించుకుంటూ ఉన్నాడు పేతురు ఆత్మశక్తితో నింపబడి మరి గొప్ప సంగతులను వారికి వివరించటం జరిగింది ఏమన్నాడు అనంటే ఇదిగో మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన మీరు తృణీకరించిన రాయి మీరు తృణీకరించిన రాయి ఆయన ఆయనే మూలకు తలరాయి అయిపోయాడు అనే గత వారం పాఠాన్ని నేను మీకు వివరించడం జరిగింది పరిశయులు శాస్త్రులు ఆనాటి ప్రధాన యాజకులు సద్దుకైలు కూడా వీళ్ళంతా ఒక గుంపుగా చేరి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ సజీవమైనటువంటి రాయి అయిన ఏసుక్రీస్తును వారు పక్కకు పెట్టేశారు ఆ రాయి మన రక్షకుడైన యేసుక్రీస్తు పేతృగారు బోధించాడు గత వారం పాఠంలో చక్కగా వివరించానండి దయచేసి మీరందరూ ఆ పాఠాన్ని తప్పకుండా వీక్షించాలని మనం చేస్తుంటున్నాను ఎందుకంటే నాకు సమయం లేదు కనుక నేను ఈరోజు పాఠంలోనికి నేను నేరుగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను ఏసుక్రీస్తు మన కొరకు వచ్చినటువంటి రాయి సజీవమైన రాయి ఆయన మీద మన జీవితాలను కట్టుకుంటూ ఉన్నాం ఆయన మీద మన బ్రతుకులను కట్టుకుంటున్నాం కానీ ఈ యాజకులు శాస్త్రులు పరిచయులు సద్దుకైలు వంటి తెగ హేరోదీయులు ఇంకా చాలా గుంపులు ఉన్నాయండి వీళ్ళందరూ యేసుక్రీస్తును అంగీకరించటానికి నిరాకరించారు ఆయనను పక్కన పెట్టేశారు కాబట్టి ప్రేమైన దేవుని బిళ్ళారా మనం గమనించాలి పక్కకు పెట్టినటువంటి యేసుక్రీస్తుని గుర్చి పేతురు గారు ఇదిగో ఒకరోజు దావీదు భక్తుడు పలికాడు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అయింది అని ఏ విధంగా అయితే ఆ ఆత్మ ద్వారా పలికాడో ఆ ప్రవచనం మీ కళ్ళ ముందు నెరవేరింది అని ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు గారు వారి గుండెల్లో రాళ్ళు పడుతూ ఉన్నాయి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఏంటి పరిస్థితి వీళ్ళెవరు అసలు వీరెవరు వీరు ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టుకునే జాలర్లు మేమెవరు ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులం దేవాలయములో పనిచేసే యాజకులం శాస్త్రులం అనగా ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేసి ప్రతులను రాసేటువంటి వారు ఇప్పుడు మనకు జీరక్స్ కాపీలు ఉన్నాయి ప్రింటింగ్ మిషన్స్ ఉన్నాయి కానీ ఆనాడు ఇంకొక కాపీని చూసి రాసేటువంటి వారు అలా రాసేటువంటి వారు తమ్మును తాము హెచ్చించుకున్నారు మేము శాస్త్రులము అని పిలిపించుకున్నారు అర్థమవుతుందండి మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది మా దగ్గర జ్ఞానం ఉంది మా దగ్గర వాక్యం ఉంది అని ఆలోచించి పేతురు వ్యూహాన్లను చాలా విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళు నిర్ద్వందంగా వారి వాదనను వారు త్రోసిపుచ్చారు కాబట్టి ఈరోజు రెండవ అంశాన్ని మనం చూస్తాం రెండవ ప్రధాన భాగము సభ పెద్దల సభ అయినటువంటి వారు నామమును వ్యతిరేకించుట పెద్దల సభ వారు నామమును వ్యతిరేకించుట అది ఈరోజు ధ్యానము దేవుని బిడ్డార ఇప్పటి మిమ్మల్ని ఈ పాయింట్ దగ్గరికి నేను తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాను ఏసు క్రీస్తు మీరు నిరాకరించినటువంటి దేవుడు పంపిన రాయి అని పేతురు గారు చెప్పగానే పేతురు యోహాన్లు మీరు ఈ అద్భుతాన్ని ఎలా చేశారు అని అడుగుతూ ఉంటే ఈ కుంటి వ్యక్తిని ఈ కుంటివాడైన వ్యక్తిని ఎలా నడిపించగలిగారు అని అడుగుతూ ఉంటే వారు ఆధారాలతో పాటు లేఖనాలను ఆధారం చేసుకొని వివరిస్తూ ఉన్నారు మేము ఇదిగో ఫలానా యేసు నామమున ఈ అద్భుతాన్ని చేశాము ఆయనను మీరు పక్కన పెట్టారు కానీ ఆయన దేవుడు పంపినటువంటి రక్షకుడు అని చాటి చెబుతుంటున్నారు దేవుని బిళ్ళార ఎంత ధైర్యముగా అంటే పన్నెండవచ్చను కనుక మనం ముందుగా చూసుకుంటే మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను చాలా ధైర్యంగా మాట్లాడుతుంటున్నారు ముందుగా ఈ సభ వారు ఈ మాటలన్నీ విని ఏదో ఒక ఆలోచన చేయాలి కానీ వారు ఆయనను వ్యతిరేకిస్తుంటున్నారు వ్యతిరేకించడానికి గల సమస్య ఏంటి దయచేసి ఏ పాయింట్ అందులో మనం చూస్తే పదమూడు పద్నాలుగు వచనాల్లో వారి సమస్య మనకు కనబడుతూ ఉంది ఏంటి వారి సమస్య అంటే అక్కడ మనం చూద్దాం పదమూడు వచనం వారు పేతురు వ్యూహాన్ల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి ఆ తర్వాత స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి ఇక్కడ ఈ పెద్దల సభ సన్ హెద్రిన్ అంటే ఒక న్యాయస్థానం అనుకోండి యూదా మత న్యాయస్థానం అది వాళ్ళందరూ పేతురు వ్యూహాన్లను మధ్యబెట్టి పెట్టి ప్రశ్నిస్తుంటే పేతురు వ్యూహాన్లు ధైర్యంగా చెబుతూ ఉంటున్నారు ఇదిగో వాక్యానుసారంగా వచ్చినవాడు ఏసయ్యా నజరుడైన యేసు మీరు చంపినటువంటి యేసు మీరు హింసించి చంపినటువంటి యేసు దేవుడు పంపిన రక్షకుడు అని వాదిస్తూ ఉండగా వీళ్ళకు ఏమర్థం కావటం లేదు వీళ్ళ మనసులో ఏముంది వీళ్ళ అయోమయానికి గల కారణం ఏంటంటే మాట్లాడుతున్న వారు విద్యావంతులు కాదు వారేమి ఆఫీసర్స్ కాదు సమాజంలో పేరుగాంచిన వాళ్ళు కాదు ధనవంతులు కాదు ఆఫ్టర్ ఆల్ రోజువారి చేపలు పట్టుకొని అమ్ముకునే సాధారణ జాలర్లు వారి వృత్తి చాలా చిన్నది కానీ వారి యొక్క లేఖనాల ప్రావీణ్యత చూస్తే చాలా ఆశ్చర్యపోతున్నారు రెండవ అయోమయం ఏంటంటే వాళ్ళు చెప్పేదాన్ని కాదందామా అది తప్పందామా అక్కడ ఒక ఆధారం కనబడతా ఉంది ఏంటి పుట్టుక నుండి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి బాగయ్యాడు జనం ముందు వారితో పాటు నిలుచున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అయోమయం దేవుని బిడ్లారా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏసు నామమున స్వస్థపరచబడ్డాడు కాబట్టి ఏసయ్య లేచాడు అని పేతురు యోహాన్లు వాదిస్తున్నారా ఒక వ్యక్తి స్వస్థపరచబడటం ద్వారా ఏసయ్య పునరుత్డు అని రుజువు అవుతుందా ఇక్కడ ఇతని స్వస్థత పునరుత్నాన్ని రుజువుపరచడం లేదు దేవుని బిళ్ళారా పైగా పేతృగారి యొక్క మాటలు కూడా ఏసయ అని ఊరికే చెబితే అది ఆ వాదనకు నిలబడదు కారణం ఏంటంటే స్వస్థతలను అద్భుతాలను సూచక క్రియలను అపవాది కూడా చేస్తాడు దయచేసి గమనించాలి తెసరుని కలిగి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనాలు నశించుచున్నవారు అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును చాలండి అంటే దయ్యము కూడా అద్భుతాలు చేస్తాడా చేస్తాడా అండి ఆశ్చర్యాలు జరిగిస్తాడా లేదా సో యేసుక్రీస్తు ప్రభు పునరుత్మలు అని చెప్పటానికి అక్కడ స్వస్థపరచబడినటువంటి వ్యక్తి యొక్క జీవితం లేకపోతే స్వస్థత కార్యము మాత్రం ఆధారం కాదు అనే విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను ఎందుకంటే ద్వితీయోపదేశండం ముప్పై సారీ పదమూడవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం పదమూడవ అధ్యాయం మొదటి ఐదు వచ్చిన ప్రవక్తయ్యే కానీ కళలు కనువాడే కానీ మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైన చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించుతాము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు అంటే జీవాధిపతి అయిన దేవుణ్ణి కాదనే వారు కూడా ఏం చేస్తారట మన కళ్ళ ముందు కొన్ని మహత్కార్యాలు సూచక క్రియలు చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే పునరు లేకపోతే బాగుపడినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏసఐ పునరుత్డు అని నిరూపించడానికి సరిపోదు లేదా పేతురు గారి యొక్క స్వయంగా చెప్పేటువంటి వాదన కూడా సరిపోదు అతడు చెప్పితే కనుక ఏం చెప్పాలి దేవుని యొక్క వాక్యములో నుండిన సంగతులను చెప్పాలి పాత నిబంధన గ్రంథములోని ప్రవచనాలను ఆధారం చేసుకుని పేతృగారు మీరు గమనించండి రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ఇక్కడ నాలుగవ అధ్యాయంలో మీరు మరలా చదువుకోండి పేతృగారు పాత నిబంధన గ్రంథములోని లేఖనాలను ఎత్తి చూపిస్తున్నాడు ప్రవచనాలనే ఆధారంగా చేసి చూపిస్తున్నాడు జీజస్ రోజ్ ఫ్రమ్ ద డెత్ ఏసు పునరుత్డై తిరిగి లేచాడు అని ఆధారాలను పాత నిబంధన లేఖన ఆధారంగా చేసుకుని పేతురుగారు వాదించారు కాబట్టి వారు అయోమయానికి గురైపోతున్నారు ఏషియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం చదువుదాం ఒకసారి అక్కడేముంది అంటే ఏషియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించినలా వారికి అరుణోదయము కలుగును ధర్మశాస్త్రాన్ని చూడాలి ప్రమాణ వాక్యాన్ని చూడాలి దేవుడు చెప్పిన మాటలను ఎత్తి చూపించి ఎవరినైనా మనము ఒప్పించాలి అని యషయా ద్వారా ముందుగానే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు దేవుని పిల్లలు కాబట్టి అద్భుతాలు సూచక క్రియలు వాక్యానికి ప్రత్యామ్నాయము కావు బాగా గమనించాలి సంగం నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మిరాకల్స్ ఆర్ నాట్ ఏమంటారంటే వాక్యానికి ప్రత్యామ్నాయం కాదు వి కెనాట్ యూజ్ మిరాకల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యస్థానములో అద్భుతాలను పెట్టుకొని మనము విశ్వాసమును ఉంచలేము గారు చెప్తే అక్కడ కనబడుతుంది ఎవిడెన్స్ కానీ పేతురు గారు ఏం చేస్తున్నారు వాక్యాలను కోట్ చేస్తున్నారు పాత నిబంధన గ్రంథాన్ని కోట్ చేస్తున్నారు యేసుక్రీస్తుని కూర్చిన ప్రవచనాలన్నిటినీ వివరిస్తే వివరించే ప్రయత్నం చేస్తుంటున్నాడు కాబట్టి ఇక్కడ వారు అయోమయానికి గురవుతున్నారు ఉదాహరణకు మీకు చెప్పనా ఉదాహరణ మీరు మీరు మళ్ళీ చదువుకోండి తర్వాత వెళ్ళి లూకాసు వార్త పదహారో అధ్యాయం ధనవంతుడు అగ్నిలో కాలిపోతూ ఉంటాడు కాలిపోతున్న వ్యక్తి ఏమంటాడంటే అయ్యా భూమి మీద మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు మా సోదరులు ఉన్నారు మేము వెళ్ళి ఒక్కసారి వారికి ఈ విషయము నేను చెప్పేసి వస్తాను మళ్ళీ వచ్చి ఇదే నరకంలో గాలిపోతాను కానీ వాళ్ళన తప్పింపబడతారు ఇంత భయంకరంగా ఉంది నరకం అని చెప్పేసి అంటాడు కానీ అప్పుడు అబ్రామ్ ఏమంటాడు మోషేయు ప్రవక్తలు పలికిన మాటలు వారి దగ్గర ఉన్నాయి ఆ మాటలు విని మారని వాడు నువ్వు చెప్పినా మారడు కాబట్టి దయచేసి గమనించాలి అద్భుతాలు ఎప్పుడు కూడా వాక్యానికి ప్రత్యామ్నాయము కావు అద్భుతాలు దేవుడు చేస్తాడండి ఆయన ఆయనకి ఇష్టం అది ఏమైనా చేయడానికి శక్తిమంతుడైనా ఎప్పుడు ఎవరి జీవితంలో దేన్ని ఏ విధంగా చేయాలో ఆయన ఇష్టం అది కానీ కేవలం అద్భుతాల మీద మనం విశ్వాసాన్ని కట్టకూడదు మన విశ్వాసం ఏమై ఉండాలి వాక్యం మీద ఉండాలి వాక్యానుసారమైనదే ఉండాలి కాబట్టి వారి యొక్క యోచన ఏం చేస్తున్నారు రెండవదిగా మొదటిది వారి సమస్య ఇక్కడ పేతృగారు వివరించే ప్రయత్నం చేశారు వారు ఆశ్చర్యపోతున్నారు రెండవదిగా వారి ఆలోచన మనం చూద్దాం వారి యోచన పదిహేను పదహారు వచనాల్లో అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన అప్పుడు సభ వెలుపలికి పొండని పేతురు యోహన్లకు ఆజ్ఞాపించి వారు తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనము ఏమి చేయదుము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలం ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇప్పుడు వీళ్ళ ఆలోచనలో పడ్డారు సాధారణంగా దేవుని యొక్క సత్యవాక్యము ప్రకటింపబడిన తర్వాత లేఖనాలతో కూడిన ఆ సమాధానాన్ని పేతురు వ్యూహాన్లు చెప్పేటువంటి సమయంలో వారు ఏం చేసి ఉండాలి నిజంగా వారు ధర్మశాస్త్రము ఎరిగిన వారే అయితే ధర్మశాస్త్రాన్ని బోధించేవారైతే నిజముగా దేవుని మీద వారికి ఇష్టమే ఉంటే సత్యాన్ని కనుగొనాలి అనేటువంటి మనసే వారికి ఉంటే వారు ఏం చేసి ఉండాలి ఇమీడియట్గా వారు సత్యాన్ని పరిశీలన చేసి ఓహో ఈ ఏసే మా రక్షకుడా అని వారు ఏసైను అంగీకరించాల్సి ఉండే అవునా కాదండి ఏసేను అంగీకరించడానికి బదులుగా వారు ఆ సత్యాన్ని ఏం చేస్తున్నారంటే నిరాకరిస్తున్నారు సత్యాన్ని పక్కన పెడుతున్నారు వాళ్ళు యథార్థంగా వింటున్నారా లేకపోతే ఊరికే విన్నట్టుగానే నటిస్తున్నారా మనకు తెలియదు దేవుని బిడ్డారా వారికి రక్షింపబడే మాటలు వినబడుతున్నా కూడా వారు రక్షణ పొందటం లేదు పాపము నుండి విడుదల పొందే అవకాశమును దేవుడు వారికి కలుగ కూడా వారి హృదయ కాఠిన్యము చేత లేదా వారి గర్వము చేత దేవుని యొక్క వాక్యానికి లోబడటం లేదు దేవుని బిడ్లారా దేవుడు ప్రతినిధ్యము మనకు వాక్యం వినిపిస్తూ ఉంటాడు ఆ వాక్యమును మనము విధేయతతో నేర్చుకుంటే తప్ప మనం రక్షింపబడము దేవుని బిడ్లారా అన్లెస్ వీ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ బి సేవ్డ్ ఆ సత్యవాక్యము వినబడగానే మనము లోబడి మనం నేర్చుకోవాలి మనం విధేయతతో నేర్చుకోవాలి కానీ కొందరు ఎప్పటికీ నేర్చుకోరు దేవుని బిడ్డారా ఎన్నటికీ నేర్చుకోలేరు కానీ వాక్యము విని ఎవరైతే లోబడతారో వారు రక్షింపబడతారు రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మీరు చదవని తర్వాత వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును వాక్యము వినబడగానే విశ్వాసం అనేది రావాలి కానీ ఆ పరిశుద్ధాత్మను వారు వ్యతిరేకించారు ఆత్మదేవుడు తీసుకొస్తున్న సందేశాన్ని వారు నిరాకరించారు ఆమె కూర్చొని తృణీకరించారు వద్దు అన్నారు ఆ వాక్యాన్ని పక్కకు నెట్టేశారు చాలా ప్రమాదం దేవుని బిడ్డారు ఆ తర్వాత వారు ఏ ముగింపుకొచ్చారు వారి యొక్క ముగింపు వారి కంక్లూజన్కి వచ్చారు వారొక ముగింపుకు వచ్చారు ఏం చేశారు ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనురి అప్పుడు వారిని పిలిచి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించరి వారి కంక్లూజన్ ఏంటి తెలుసా హలోయ అస్సలు మాకేసయ్యా వద్దు వి డూ నాట్ వాంట్ క్రైస్ట్ మాకు క్రీస్తు వద్దు మాకు రక్షకుడు వద్దు వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ నోళ్ళు మూయించేస్తే ఈ సమస్య ఇంతటితో పోతుంది ఇంక అందరూ మర్చిపోతారు ఎక్కువ మాట్లాడనియొద్దు వీళ్ళను అని అనుకున్నారు బెదిరిస్తే భయపెడితే ఈ సువార్త ఆగిపోతుంది అని అనుకున్నారు దేవిని బిడ్లారా ఈ అధికారులు పేతురు వ్యూహాన్లను బెదిరించటం మనకేం బోధిస్తుంది శత్రువు సంఘమును వారిని బెదిరించగలడు అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది అర్థమవుతుందండి దేవుని యొక్క సంఘాన్ని శత్రువు బెదిరించగలడు లేకపోతే సువార్తికులను సాక్ష్యము చెప్పు వారిని క్రీస్తే రక్షకుడని ప్రకటించు వారిని బెదిరించగలడు అన్న వాస్తవం ఈ యొక్క సంఘటన మనకు బోధిస్తుంది వాస్తవానికి సాతానుడు ప్రారంభం నుండి క్రీస్తు సాక్షులను బెదిరిస్తూనే ఉన్నాడు వారి నోరు మూయిస్తూనే ఉన్నాడు మీరు ప్రకటించొద్దు ఎన్నటికీ సువార్తను మీరు తీసుకుని వెళ్ళొద్దు అని అనేక విధాలుగా సాతానుడు బెదిరిస్తున్నాడు బాధాకరమైన విషయం చెప్పమంటారా వాడు ఆ విషయంలో సఫలీకృతుడవుతున్నాడు బాధాకరమైన విషయం దేవుని బిడ్డారా అంటే చాలామంది నోళ్ళు మోయబడుతున్నాయి మీరు నోరు తెరవక్కర్లేదు మీరు సాక్ష్యము చెప్పక్కర్లేదు మీరు క్రీస్తును ప్రకటించక్కర్లేదు అని అపవాది అనేకుల నోర్లు మోహించేస్తున్నారు వాడు మోయిస్తున్నాడు చాలామంది నోర్లు మూసుకొని కూర్చుంటున్నారు ఇప్పటికీ ప్రేమైనటువంటి దేవిని బిడ్డారా ఒక ఆల్బర్ట్ కామూస్ అనేటువంటి ఒక సాధారణ ఫిలాసఫర్ అన్న మాట ఏంటో తెలుసా లోకము క్రైస్తవుని నుండి ఏం కోరుకుంటుంది అనంటే క్రైస్తవుడు గట్టిగా స్పష్టముగా వినువారు ఏమాత్రం అనుమానించే వీలు లేకుండా ప్రకటించాలి అని కోరుకుంటుందట లోకం యొక్క డిమాండ్ ఏంటి వాస్తవానికి క్రైస్తవుడు ఎల్లప్పుడూ గట్టిగా మాట్లాడాలి స్పష్టంగా మాట్లాడాలి వినేవాడు ఖచ్చితంగా నమ్మేటట్టు మాట్లాడాలి వానికి మళ్ళీ అనుమానం కలగకుండా మాట్లాడాలి అంత ధైర్యంతో అంత కాన్ఫిడెన్స్తో క్రైస్తవుడు లోకంలో కనబడాలి ఎల్లప్పుడు మనమే అది మేము తర్వాత చెప్తాం అన్నాం అనుకోండి ఏ వీళ్ళకి కూడా అది అసలు అది అందులో సత్యం లేదు అనుకుంటారు కానీ మనం చెప్తే ఎట్లా చెప్పాలి ధైర్యంగా చెప్పాలి మన ధైర్యం చూసి వాళ్లకు చాలా భయమేయాలి అంత ధైర్యంగా మనం కనబడాలి పేతురు యోహాన్ల ధైర్యమును చుచ్చి ఆనాడు శాస్త్రులు పరిసయులు సద్దుకైలు హెరోదీయులు ప్రధాన యాజకులు యాజకులు పెద్దల సభ అంత గడగడగడగడగడ వనికి అసలు ఏం చేద్దాం వీళ్ళను వీళ్ళు విద్య లేని పామరులు చదువు లేని వారు అయ్యిండి ఎంత ధైర్యంగా బోధిస్తున్నారబ్బా అని ఆశ్చర్యపోయారు మనము కూడా అలాంటి ధైర్యముతో బోధ చేయాల్సిన అవసరం ఉంది లోకంలో అలాంటి ధైర్యము కలిగిన బోధ నేడు అవసరం అలాంటి సాక్షులు అవసరము దేవిని బిళ్ళారా అలాంటి సాక్ష్యము నీవు నేను ఇవ్వాలి లోకంలో స్పష్టంగా లేఖనాల ఆధారం చూపిస్తూ వాక్య ఆధారాన్ని చూపిస్తూ ఆ ఏస్తు ఈ అద్భుతం జరిగింది మీరు చంపిన ఆ ఏసే దేవుడు పంపిన రాయి ఆ సజీవమైన రాయిని నిర్మాణకులైన మీరు పక్కన పెట్టారు మేము చేర్చుకున్నాం హలే మాకే కాదు ఇక్కడ ఉన్న మా అందరినీ లోకంలో ఉన్న వారందరినీ కూడా ఆయన మార్చగలడు ఆయన శక్తిమంతుడు ఆ రాయిని గురిచిన వివరణ గత పాఠంలో నేను చెప్పాను మీరు దయచేసి తప్పకుండా గత పాఠాన్ని మీరు చూడాల్సిందిగా నేను ప్రభు పేరిట మనో చేస్తుంటున్నాను అదే వాదన ఇక్కడ పేతృగారు చేస్తూ ఉంటున్నారు వారైతే ఒక కంక్లూజన్కి వచ్చారు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కానీ మనం ఏం చేద్దాం ఎక్కువ మాట్లాడకండి దయచేసి మీరు నోరు మూసుకొని సప్పడకపోండి మీరు ఇక ఇది ఇంతవరకు ఏమైందో కానీ ఇక మీరు ఇంటికి పోయి ఏం చేయండి రెస్ట్ తీసుకోండి రిలాక్స్ అయిపోండి మీ పనులు మీరు చేసుకోండి అని బెదిరించి పంపేస్తూ ఉన్నారు ఇంకొకసారి ఈ యొక్క మాట వినిపిస్తే మాత్రం మిమ్మల్ని మేము ఏం చేస్తామో అది చేస్తాం మేమందరం ఊకోం ఇప్పుడు మా అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి మహ్మూలుగా చెప్పి పంపించేశారు దేవిని బిడ్లారా నాలుగవదిగా డి వారి యొక్క వైఫల్యాన్ని మనం చూస్తాం వారి యొక్క ఓటమిని చూస్తాం నేను ఇక వారి ఓటమి ఇక్కడ మనకు కనబడుతుంది వారు ఓడిపోవటం మనం చూస్తాం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చనాలు అప్పుడు చదవండి దయచేసి ఏం జరిగింది పేతృను యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడీ మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు యా చెప్పండి ఒకసారి ఇంకా కొంచెం గట్టిగా ప్రైజ్ ద లహాల్ పేతురు యాహోన్ యోహాన్లు వారి బెదిరింపులకు భయపడ్డారా భయపడలేదు ప్రేమటువంటి దేవుని బిడ్డారు మనమందరము పేతురు వ్యూహాన్లను మాదిరిగా తీసుకోవాలి మన నిర్ణయాలు ఎలా ఉండాలంటే ఏది సరి అయినది అన్న ఆలోచన మీద ఆధారపడి ఉండాలి ఇప్పుడు నేను నోరు మూసుకోవడం సరి అయిందా మాట్లాడటం సరైందా వాట్ ఇస్ రైట్ పేతురు అయితే అంటున్నాడు మేము ఊరికే ఉండలేము అది మరి పెద్దల సభ కదండి సన్హెద్రిన్ సభ కదా ఆ సభను కాదంటే ఆ సభ యొక్క అధికారాన్ని గనక ధిక్కరిస్తే ఏం జరుగుతుంది శిక్షలు పడతాయి అనేక రకాలుగా వారు శిక్షింపబడతారు నలగొట్టబడతారు కానీ ఇక్కడ పేతురు ఏ మాటను ఆధారం చేసుకొని యొక్క మాట చెప్తున్నాడు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనక మీరు ఎరుసలేములోను యూదయలోను సమరయ దేశములందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను నాకు సాక్షులై మీరు నిలవాలి అన్న ఏసయ్య ఆజ్ఞ మాత్రమే పేతురు గారికి కనబడతా ఉంది వీళ్ళ బెదిరింపులు కనబడటం లేదు వీళ్ళు ఏం చేస్తారో అనేటువంటి భవిష్యత్తు కనబడటం లేదు ఏసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఏమంటున్నాడు మేము దేవునికి లోబడాలా మీకు లోబడాలా సంగమా మనం కడవరి కాలంలో ఉన్నాం ఇలాంటి సంఘటన ఇలాంటి సంభవాలు మన జీవితాల్లో కూడా ఎదురవ్వబోతున్నాయి మనల్ని కూడా ఒకరోజు సభ ముందు నిలవబెట్టి మీరు ఇట్లాంటిది ఎప్పుడు చేయొద్దు మీరు చర్చికి పోవద్దు మీరు ప్రార్థన చేయొద్దు మీరు సువార్త చెప్పొద్దు అని మనల్ని నోరుముయించే ప్రయత్నం చేస్తే మీరు ఏం చేస్తారు అధికారులకు లోబడి ఉండాలండి సంవాట్ బాగా గమనించాలి ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను సివిల్ లాస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మన దేశపరమైన రాజ్యాంగపరమైనటువంటి చట్టాలను మనము గౌరవించాలి దె దెర్ షుడ్ బి నో ఆల్టర్నేటివ్ అయితే దేవుడా లోకమా అన్నప్పుడు దేవుడా రాజా అన్నప్పుడు హలో లుయ్యా అర్థమవుతుందండి దేవునికి మహిమ కలుగును గాక మన దేశంలో ఉన్నటువంటి మనకు రాజ్యాంగం మన యొక్క సివిల్ లాస్ మనకు ఏం చెప్తున్నాయంటే నీకు నచ్చిన దేవుని నీవు ఆరాధించవచ్చు బహుశా రేపు వచ్చే ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చి రాజ్యాంగాన్ని మార్చకున్నా ఇప్పుడు హింస మొదలైందండి దేశంలో ఎందుకంటే మతోన్మాదం పెరిగిపోతుంది కాబట్టి మత పిచ్చితో రాజ్యా రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి రేపు ఇది చట్టమే వచ్చిందనుకోండి అప్పుడు నువ్వు దేవుని వైపు ఉంటావా అధికారుల వైపు ఉంటావా బాగా గమనించండి దేవుడా లోకమా అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐగుప్తులో నిండు గర్భిణీలండి పిల్లలు మరి పుట్టేవాడు మగపిల్లాడు పుడతాడా లేకపోతే ఆడపిల్ల పుడుతుందా తెలియదు వాళ్ళకి రాజు ఒక చట్టం చేశాడు ఇస్రాయలీల కనుక మగపిల్లాడు పుడితే వాళ్ళు ఏం చేయాలి చంపేయాలి కానీ ఆ తల్లులైనటువంటి వారు ఇస్రాయలీలైనటువంటి ఆ శ్రీమూర్తులు ఐగిప్తులైనటువంటి మంత్రసానులు రాకముందే పిల్లలకు జన్మనిచ్చి ఆ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మగపిల్లలను మరి రాజు చట్టం వారికి తెలియదా ఎక్కువ బేదుకి లేకపోతే గారి తండ్రికి ఏం పేరు మోస తండ్రి పేరు అమరాము అమరాము ఎక్కువ బేదులకు తెలియదా రాజు చట్టం చేశాడు దానికి లోబడాలని అయినా మోసను ఎందుకు కాపాడారు బాగా గమనించండి నరహత్య పాపము కడుపులో పుట్టిన పిల్లలను చంపుకోవటం ఇంకా పాపము నేను ఇలా నా కుమార్ని చంపుకుంటాను నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పని చేయను బాగా గమనించండి దేవుని బిళ్ళారా ఆ శద్రక్ మెషక్ అభెజ్నో గో దానియలు ఎక్కడున్నారు బబులోను దేశంలో ఉన్నారు రాజ్ అన్నాడు నేను తినే తిండి మీరు తినాలి చట్టం చేసేసాడు వాళ్ళకొక యజమాని పెట్టాడు నేను ఏదైతే తింటానో వాళ్ళు కూడా అదే తినాలి అని తిన్నారా శద్రక్ మసక్ అభెజ్నగో మీరు ఇదిగో ఆ ఫలానా విగ్రహాన్ని ఫలానా సమయంలో ఫలానా శబ్దం రాగానే మీరు ఆరాధన చేయాలి అని ఆరాధించారా ఆరాధించలేదు దానియాలు నువ్వు రాజును మాత్రమే ప్రార్థన చేయాలి ఏ దేవుని ప్రార్థన చేయొద్దు లేకపోతే సింహాల బోన్లో వేస్తాం ఆగాడా ఎందుకు చట్టాలు చేసిన వాళ్ళు ఏంటి మరి బైబిల్ గ్రంథములో దేర్ ఆర్ ఇన్సిడెన్సెస్ వేర్ ద సివిల్ లేకపోతే రాజులు పరిపాలకులు అధికారులు చట్టాలు చేసిన అధికరించిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడో తెలుసా దేవుడా లోకమా అనేటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు లోక చట్టాలను వ్యతిరేకించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి ఉదంతాలు ఉన్నాయి బాగా గమనించాలి దేవుని బిడ్డారా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు అదే సెలవిస్తూ ఉంది పేతృగారి జీవితం ద్వారా ఎంతమంది ఎన్ని రకాలుగా బెదిరింపులు వచ్చినా కూడా బెదిరింపులు చేసినా కూడా వారిని బెదిరించినా కూడా నో మరి శత్రమే కాదనగోలు ఎందుకు తినలేదు విగ్రహాలకు సమర్పించిన దాన్ని మేము తినం మా వాక్యానికి మా దేవునికి అది వ్యతిరేకం యవ్వన ప్రాయంలో నమ్మారండి దేవుని గౌరవించాలని అగ్నిగుండంలో పడటానికైనా సిద్ధపడ్డారు ఎందుకు ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేయలేదు ఎందుకు విగ్రహారాధన పాపము గనక వాక్య విరుద్ధం గనక ఎందుకు దానియేలు రాజుకు ప్రార్థన చేయలేదు యహోవాకు ప్రార్థన చేశాడు నేను తప్ప వేరొక దేవుడిని కుండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు గనక గమనించాలి ప్రేమైన దేవుని ఏది సరైనది అన్న దాని మీద ఏది వాక్యానుసారం అన్న దాని మీద మన యొక్క తీర్మానాలను వ్యక్తం చేయాలి కానీ ఎవరో మనల్ని బెదిరించారని ఎవరో మనల్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మన మీద చట్టాలు చేస్తున్నారని మనం భయపడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఎంత మాత్రం లేదు దేవుని బిడ్డారు ఇక్కడ పేతురు యోహాన్లు ఈ మాట చెప్పటానికి మరొక కారణం ఏంటో తెలుసా పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూడండి అద్భుతమైన మాట నేను ఈ మాట చదివించి నేను ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాను పేతరుగారు రాస్తున్న మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచ్చనం చదవండి ఎవరైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల వారికి అది హితం అవుతుంది హితము అంటే మేలు మంచిది ఆరోగ్యకరమైనది అవుతుంది ప్రయోజనకరం అవుతుంది లాభకరమైనది అవుతుంది ఏముంది వాళ్లకు దేవుని గూర్చిన మనస్సాక్షి ఉంది మేము ఎవరికి లోబడాలయ్యా ఎవరికి లోబడాలి మీకు లోబడాలా దేవునికి లోబడాలా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు చూడండి ఎవరికి లోబడాలి దేవునికి లోబడుట న్యాయమా మీకు లోబడుట న్యాయమా అబ్బా ఎంత ధైర్యం చూడండి వాళ్ళ మనస్సాక్షి పనిచేస్తుంది ఇక్కడ ప్రేమ దేవుని బిల్లారా ఈరోజు చాలా మందికి మనస్సాక్షి పనిచేయటం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఫైనల్ ఎగ్జామ్ వాడు చదవలేదు మనస్సాక్షి ఏం చెప్తుంది కాపీ కొట్టేసేయి చిటిలు పెట్టేసేయి అంటుంది ఏం ధైర్యంగా పెట్టేస్తాడు రాసేస్తున్నాడు ఎందుకంటే మనస్సాక్షి పనిచేయటం లేదు ఇలా ఒకటి కాదు తప్పులన్నీ చేసేస్తున్నారు కాపీ కొట్టడమే కాదు త్రాగుతున్నారు ఏమండి అశ్లీలత మనస్సాక్షి చేయటం లేదు విపరీత ధోరణులు అక్రమం పెరిగిపోయింది స్వార్థం పెరిగిపోయింది ధనాపేక్ష పెరిగిపోయింది మోసం పెరిగిపోయింది అబద్ధం పెరిగిపోయింది అన్యాయం పెరిగిపోయింది కుట్రలు కుతంత్రాలు పెరిగిపోయాయి వెన్నుపోట్లు పెరిగిపోయాయి నేను బాగుంటే బాగు సరిపోతుందని బాధాకరమైన విషయం ఏంటంటే ఏ శైలు నమ్ముకున్న వారు కూడా అలాంటి జాబితాలో కనబడుతూ ఉంటారు దేవుని బిళ్ళారా దేవుని మనస్సాక్షి దేవుని కొరకైన మనస్సాక్షి మనకు పనిచేయాలి ఆల్వేస్ దేవుడా శరీరమా దేవుడా లోకమా దేవుడా మనుషుల దేనికి ప్రాధాన్యతనివ్వాలి దేనికి నాకు దేవుడు కావాలి అనే మనస్సు మనకు ఉండాలి దేవుని పిల్లరా ఇక్కడ పేతృయ్యూహాన్లు మనకు మంచి మాదిరిస్తుంటున్నారు కాబట్టి పెద్దల సభవారు ఓడిపోయారు ఎవరికి లోబడాలి మేమెవరికి లోబడాలి దేవునికా మీకా అని చెప్పి యోహాన్ ఏం చేస్తున్నాడు పేతురు ఏం చేస్తున్నాడు దయచేసి చదవండి ఆ మాట ఇరవై రెండు వరకు చదువు ముగించేసుకుందాం మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని ఉత్తరమించి రి ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచు చుండిరి గనక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు నలభై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు గలవాడు ఇప్పటి వరకు జరిగిన సీనంతేంటి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో మొదటి వచనాలలో బాగుపడ్డ వాడిని గురించి జరిగిన వాదన ఇదంతా పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఏంటి అసలు వాడు ఎట్లా బాగుపడ్డాడు ఎట్లా బాగుపడ్డాడు ఎట్లా బాగుపడ్డాడు రాత్రి గృహకుడికలో నేను ఇలా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేశాను ఊస చేయగలవాన్ని ఏసయ్య బాగు చేశాడు మార్కుస్ వార్త మూడవ అధ్యాయంలో వాళ్ళు బాగు చేయిస్తారా ఎవరు శాస్త్రులు పరిసైలు ప్రధాన యాజకులు సర్దుకైలు వాళ్ళు ఏమైనా బాగు చేస్తారా కానీ అక్కడ చూస్తున్నారట ఏసయ్య ఇతన్ని ముట్టి బాగు చేస్తాడా లేదా బాగు చేస్తే తప్పుబడదాం అని కూర్చున్నారట విశ్రాంతి దినం ఎట్లా పనిచేస్తా నువ్వు అని అడుగుదాం ప్రేమ దేవిని పిల్లలు చాలా విచిత్రమైనటువంటి మనుషులు లోకంలో ఉంటారు వాళ్ళు మనకేమి చేయలేరు మన మేలును కోరలేరు కానీ ఏసు క్రీస్తు మన బాగు కోరేవాడు ఆయన మనల్ని బలపరిచేవాడు ఆయన మన రక్షకుడు ఆయన మన విమోచకుడు లోకాన్ని గురించి మనం భయపడవలసిన అవసరమే లేదు మహాంటి వారు ఏం చేయగలరండి శరీరాన్ని చంపగలరు శిక్షించగలరు బెదిరించగలరు అంత మాత్రమే చేయగలరు కానీ వారు స్వస్థత ఇవ్వగలరా వారు రక్షణ ఇవ్వగలరా వారు పరలోకాన్ని ఇవ్వగలరా వారు ఇవ్వగలరా లేదు కదా కాబట్టి ఏమి చేయలేని లోకమును గురించి నీవు నేను భయపడవలసిన అవసరం లేదు ఒకటి ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు మరొకసారి వద్దాం దయచేసి ముందు నుంచి పెద్దలు సభవారు నామమును వ్యతిరేకించుట ఏమైంది కదా రైట్ ఈరోజు పెద్దల సభ వేస్తున్నాము వ్యతిరేకించుట అందులో మనం చూసాము మొదటిది వారి యొక్క సమస్య రెండవది వారి ఆలోచన మూడవది వారి యొక్క ముగింపు నాలుగవది వారి యొక్క వైఫల్యం దేవుని పిల్లలుగా నీవు నేను సన్నద్ధమై గనుక పనిచేస్తే లోకము ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన ముందు నిలవదు ఓడిపోతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను గాడ్ విల్ గివ్ వస్ ద విక్టరీ ఇన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కాబట్టి మనం ఈ మాటలను నమ్మి సకల విధములుగా జయమిచ్చు దేవునికి నమ్మకంగా మనం బ్రతుకుదాం ఆయనను నమ్మి బ్రతుకుదాం ఆయన కొరకు సాక్షమిస్తూ బ్రతుకుదాం ఎన్ని బెదిరింపులు వచ్చినా అదరక బెదరక క్రీస్తుని గుర్చి మనం సాక్ష్యమిస్తూ ముందుకు సాగుదాం దయచేసి వచ్చే వారం సమయానికి రండి ఈరోజు కొంచెం నేను ప్రారంభంలో కొంచెం గందరగోళానికి గురయ్యాను ఎక్కడైనా ఇంటరప్షన్ వచ్చిందనుకోండి పోతుంది ఆ కంటిన్యూషన్ ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి దయచేసి మీరు అందరూ సమయానికి వస్తే మీ అందరికీ చక్కని ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి మేము ప్రయత్నం చేస్తాం వచ్చే వారం మీరు ఈ మూడవ అధ్యా నాలుగవ అధ్యాయంలో చివరి భాగముతో పాటు ఐదవ అధ్యాయాన్ని కూడా చదువుకొని రావాల్సిందిగా మనం ఉంటున్నాను సంఘము ప్రార్థన చేయటం ఏ సునామన కాబట్టి మీరందరూ కూడా ఆ విషయాలను ధ్యానం చేస్తూ రావాల్సిందిగా మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తరలు వంచుదాం ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ దేవాతి దేవుడు మనల్ని ఇంకా ఈ వాక్య సత్యాలను నేర్చుకోవటంలో బలపరుస్తూ ముందుకు నడిపించాలని సౌదరి మేరీ జాన్ సుదేశ్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను మహాగనుడ మహోన్నతుడా జీవం కలిగిన ఏసయ్య ఘనమైన నామములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నన్ను మమ్మలందరినీ ప్రభావ ఇంతవరకు నీ కృపలో కాచి కాపాడి ప్రభా గడిచిన ఏడు మాసములు నీ కృపలో భద్రపర్చి ఈ ఎనిమిదో మాసం నతండి మరొక దినమున తండ్రి ఈ రీతిగా సంగంగాన తండ్రి మరి మేము బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వడానికి నా తండ్రి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి ప్రభు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మరి అనేక విషయాలను మేము ధ్యానించుచుండగా ప్రభా కేవలం వినువారం మాత్రమే ఉండకుండా ప్రభా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభు నీకు మహిమకరంగా మేము ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం దయచేయండి ప్రభా నిజమే ప్రభా పేదరులాగా నా తండ్రి మీ గురించి మంచి మనసాక్షి కలిగి ప్రభ ఈ లోకములో ప్రభ మీ కొరకు ఏది మేలైనదో మరి దాని కొరకు మరినది సత్యం కొరకు మేము నిలబడే కృపను నాకు మాకు దయచేయండి ప్రభ మరి సాతాను అనుక్షణమున తండి గర్జించే సింహం వలె ఎవరిని మింగుదమా అని మరి చూచుచుండగా ప్రభు మరి ఆ వీడకు తోడయ్యండి ధైర్యపరిచి ఆయన సాక్షులుగా నిలువబెట్టుకును గాక ఆమె